హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ పచ్చి మామిడికాయతోని పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. ఇది అప్పటికప్పుడు కేవలం 5 నిమిషాల్లోనే దీన్ని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఏమీ అనుకోవద్దు, నేను ముందే తినేస్తున్నాను. మీకు చూపించడం కన్నా ముందే తినేస్తున్నాను, కానీ చాలా బాగుంటుంది. చూస్తేనే నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి, ఆగలేకనే తింటున్నాను. ఏమీ అనుకోవద్దు, సారీ. అబ్బో, సూపర్గా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఈ టైప్లో చేసుకుని ఎవరికైనా సరే నంబర్ 1గా ఉంటుంది. ముందుగా ఏంటంటే, అప్పటికప్పుడు కోసుకున్న ఫ్రెష్ అయిన మామిడికాయ ఇది. ఈ మామిడికాయని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం, ఎందుకంటే మనం పచ్చడి దంచుకోవడానికి ఈజీగా ఉండే విధంగా మనం ఆ టైప్లో కట్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ముట్టె కూడా ముదరలేదు, అంత మంచి లేతది, సూపర్ రుచిగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇలాంటి కాయను మాత్రం మిస్ కాగాకండి, ఎక్కడ దొరికినా తెచ్చుకునేసి ఈ టైంలో పచ్చి మామిడికాయతోని తొక్కు పచ్చడి కేవలం 5 నిమిషాల్లోనే సింపుల్గా తయారైపోద్ది అన్నట్టు. ఇది అప్పటికప్పుడు చేసుకునేది ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. రుచిలో మాత్రం నంబర్ 1గా ఉంటుంది. ఇలా రోట్లో పచ్చడి దంచుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, ఏ మన్నా ఉంటుంది, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ టైప్లో ఏంటంటే, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకుందాం. చూడండి, ఈ సైజులో అయితే ఏంటంటే మనం దంచుకోవడానికి సింపుల్గా మెదగతాయి. మరీ పెద్దగా ఉన్నదంటే కొంచెం మెదగటం కష్టం. ఓకేనా, ఇప్పుడు వాటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి దాంట్లో 1 స్పూను నూనె పోసి దాన్ని వేడెక్కనిచ్చి, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను మెంతులు కాస్త అలా వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలని వేసుకుందాం. మనకి ఎంత అవసరమో స్పైసీ దాటి తగ్గట్టు. ఇది కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి 4 మిరపకాయలు ఎక్కువ వేసుకున్నా కూడా ఏమీ కాదు. వాటిని కాస్త అలా అనేసి, ఇప్పుడు జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, వీటిని కూడా మనం కాస్త మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కిందగా దించేద్దాం. ఇప్పుడు రోలు సిద్ధం చేసుకునేసి, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకునే అదే వేడి మీదనే అందులో రోట్లో వేసేసి కచ్చ పచ్చగా దంచేసేయాలి. ఆ వేడి మీదనే రోట్లో వేసి దంచితే ఏంటంటే సూపర్గా మెతగతాయి. వాటికి కాస్త 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, మనకు టేస్ట్ ఎంత అవసరం అంత పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈ టైప్లో రుబ్బితే మెదిగిపోద్ది అలాగా. ఇప్పుడు ఆ టైప్లో మెదిగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని దాంట్లో వేసేసి 1 గరిటె సహాయంతో ఈ టైప్లో కిందకి మీదకి కలబెడితే ఏంటంటే అన్నిటికీ ఈ మనం దంచి పెట్టుకున్న పొడి కలుస్తుంది ప్రతి ఒక్క ముక్కకి. ఇప్పుడు దంచుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఈ టైప్లో మనం ఇప్పుడు కచ్చ పచ్చగా దంచేసి ఇలా రుబ్బేసేయాలి. అలా ఎంత బాగా మనం రుబ్బగలుగుతామో ఆ పచ్చడి అంత జిగురు వస్తుంది. ఇప్పుడు మనం తోలు తీసిన వెల్లుల్లి రెమ్మలను వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేస్తే ఏంటంటే మనం వేసిన సాల్ట్ మొత్తానికి కూడా బట్టి మరింత రుచి వస్తుంది. అందుకోసం ఇప్పుడు మనం మంచి ఊపు మీద ఒక దంచు దంచి ఇలా రుబ్బితే ఆ వచ్చే జిగురు ఉంటుంది చూశారు, ఆ జిగురుతోనే మనం తింటుంటే ఏమన్నా ఉంటుంది. అందుకోసమనే ఎప్పుడైనా సరే రోలు యూజ్ చేసిన పచ్చడి మాత్రం రుచిలో నంబర్ 1. నువ్వు గ్రైండ్ చేసినా మిక్సీకి వేసినా దేనికి కూడా అంత రుచి రాదు. ఇలా రోట్లో దంచిన దానికి మాత్రం ఏమన్నా వస్తుంది. అందుకనే మన పెద్దవాళ్ళు ఇలానే చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి దాంట్లో 1 గంటల నూనె పోసి వేడెక్కనిచ్చి కాస్త శనగపప్పు, గుండు మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, నలిపిన వెల్లుల్లి రెమ్మలు వీటిని మనం కాస్త వేగనిచ్చేసి, ఇప్పుడు 3 ఎండుమిరపకాయలను వేసి కాస్త కరివేపాకు వేసి చిటపట్టలాన్నిచ్చి, ఇప్పుడు మనం ఇందాక రోట్లో దంచి పెట్టుకున్న పచ్చి మామిడికాయ పచ్చడిని దీంట్లో వేసేసుకుందాం. వేసినాక ఇప్పుడు మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కాస్త కలవెడుతూ ఉడకనివ్వాలి. ఈ వేడి వేడి ఆయిల్లో ఈ పచ్చడి కాస్త అలా ఉడికిందంటే నంబర్ 1 రుచి వస్తుంది. దీన్ని ఎలా అంటే, మంట మాత్రం హైలో పెట్టకూడదు. దీనిని కూడా ఏంటంటే ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు, ఓన్లీ 1-2 నిమిషాలు అలా ఉడికితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఇదంతా బాగా పీల్చుకొని పచ్చడికి సూపర్ రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. చూడండి, సర్వ్ చేస్తుంటే ఎలా ఉందో నిగనిగలాడుతూ,
ఇది మాత్రం ఈ జిగటతోనే నెంబర్ వన్ రుచి వస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు కదా, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తింటే ఏమన్నా ఉంటుంది. ఇంకా మనం ఇంట్లో పప్పు చేసుకున్నామా, దానికి పక్కన ఇది కాస్త అలా తగిలిండి, ఏది చేసినా దాని పక్కన కాస్త ఇది వేసుకొని తినండి, ఆ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.